జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు కడప జిల్లా మైదుకూరు బ్రహ్మంగారి మఠంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీర బ్రహ్మేంద్ర స్వాములు వారి పార్కులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సంఘం మండల ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డిపల్లి నారాయణ దస్తగిరి కేక్ కట్ చేసి అనంతరం వారు మాట్లాడారు. నవంబర్ 16న 1966వ సంవత్సరంలో జాతీయ పత్రికా దినోత్సవం స్థాపించి పత్రికల్లో కథనాలు ప్రజల్లోకి తీసుకువెళ్తూ అనేక పోరాటాలు చేస్తూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎంతో మంది అమరులయ్యారు అని తెలిపారు. వారికి ఇన్సూరెన్స్ బీమా కల్పించాలని యూనియన్ నాయకులు కూడా దీనిపై పోరాటం చేస్తున్నారని ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీటర్ రవిబాబు రామానాయుడు వెంకటేశ్వర్లు భాష సుధాకర్ జయన్న తదితరులు పాల్గొన్నారు. రిపోర్టర్లందరికీ కూడా నేడు ప్రెస్ దినోత్సవ శుభాకాంక్షలు బ్రహ్మంగారి మఠం విలేకరుల తరఫున తెలియజేస్తున్నాం. ఈ జాతీయ ప్రెస్ దినోత్సవం 1966 నవంబర్ 16వ తేదీన ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సమాచారాన్ని చేరవేసే దిశగా పత్రికా రూపంలో అయితేనేమి టీవీ రూపంలో అయితేనేమి పంపించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ స్వచ్ఛందంగా పనిచేసేటువంటి ప్రెస్ రిపోర్టర్లందరికీ కూడా వారి వారికి కావాల్సినటువంటి ప్రభుత్వపరమైన వచ్చేటువంటి ఏదైతే రాయితీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేటి ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. వాటన్నిటిని కూడా ఈ విలేకరులందరికీ కూడా సమకూర్చే విధంగా కృషి చేయాలని అక్రిడేషన్ విషయంలో కూడా రోజుకు రోజుకు డేట్లు పొడిగిస్తూ పోతున్నారు. త్వరతగతిన ఈ అక్రిడేషన్ విషయాన్ని పూర్తి చేయాలని విలేకరులందరి తరఫున తెలియజేస్తున్నాం. అత్యంతలు ఎలక్కడమైన మిత్రులందరికీ 54వ ప్రెస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు బ్రహ్మంగారి మఠం మండలంలో క్వింటల్ ఎలక్కడమైన మిత్రులందరూ కలిసి 54వ దినోత్సవం సందర్భంగా బ్రహ్మంగారి పార్కులో కేక్ కట్ చేసి మా తోటి సహచర విలేకరులందరికీ ఈ కేక్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ భారతదేశ దినోత్సవం సందర్భంగా మన విలేకరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు బ్రహ్మంగారి మఠం స్థానిక వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పార్క్ సమీపంలో బ్రహ్మంగారి మఠం అసోసియేషన్ తరఫున విలేకరుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ దినోత్సవానికి మఠం పత్రిక విలేకరులు అందరూ హాజరై ఘనంగా జరుపుకోవడం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పండుగ వాతావరణంగా మారింది. అందులో అనేకంగా ప్రధాన సమస్యలు ఏంటంటే విలేకరులు అంటే అనేక సమస్యలు ఎదుర్కోవడం, ఇంటికి వచ్చేంతవరకు నమ్మకం లేని పరిస్థితుల్లో విలేకరులపై దాడులు ఇవన్నీ అరికట్టాలని మా అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.